హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియో ఏంటంటే కదా, పోయిన ఆదివారము షాపుకు పోయి పొట్టెల కూర తెచ్చాను. కొంతైతే కూర వండుకున్నాము, మిగతా కొంతైతే కన ఒట్టిదనుకలు తిందామని చెప్పేసి మిద్ది మీద అయితే ఎండబోసినాము. ఈ ఒట్టిదనుకల గురించి చాలామందికి తెలుసు, మా రాయలసీమ వాళ్ళకు చాలా బాగుంటాయి. మిద్ది మీద అయితే ఎండబోసినాను, రాండి చూపిస్తాను. మిగిలిన కొంచెం కూర ఇది ఈ విధంగా ఎండబోసినాము. చూడండి, ఇది డిష్ గోళం అన్నమాట. ఈ గోళం మీద అయితే బాగా ఎండుతాయని చెప్పేసి ఇక్కడ ఎండబోసినాము. ఎందుకంటే మామూలుగా పట్ట మీద అయితే కన్నా అంత సెగ రాదు, అందుకని దీని గోళం ఉంటే కన్నా పాత గోళము దాంట్లో ఎండబోసినాము. ఈ ఒట్టి తొలకలు చూసినప్పుడు అయితే నాకైతే చిన్నటి జ్ఞాపకాలు గుర్తొచ్చినాయి. అవేంటంటే కన్నా మా నాయన అంకలమ్మ దేవర జరిగినప్పుడు, సంవత్సరం దొరుకుతాయి అంకలమ్మ దేవర, అప్పుడైతే రెండు పొట్టెలు వస్తాడు. ఒక పొట్టెలు అయితే కన్నా వచ్చిన బంధువులకు అందరి పెట్టేస్తాము, మిగతా ఇంకొక పొట్టెలు మిగులుతుంది కదా, అది బాగా ఈ విధంగా చిన్న చిన్న ముక్కలన్నీ కోసేసి ఎండలో ఎండేస్తారు. పాపం మా అజయ్య అయితే చనిపోయి ఎక్కడుందో తెలియదు, కానీ మా అజయ్య అయితే ఈ కాకులు గెద్దలు ఎత్తుకోకుండా కుక్కలు తినకుండా కాయలు ఉండేది పాపం మా అజయ్య. బాగా ఎండిన తర్వాత ముక్కలు మట్టి కుండలు ఉంటాయి కదా, మట్టి దుత్తలు అంటారు, ఆ దుత్తల్లోకి ఎత్తేస్తారనమాట. ఎత్తి ఇంటి సీలింగ్కు కానీ లేకపోతే కన్నా కొట్టాలలో కానీ ఈ విధంగా యాలుదిస్తారు దుత్తను కట్టి తాడుతో. అప్పుడు మా అమ్మ అయితే కన్నా వారానికి 3 రోజులు ఒట్టి తొనకలు పులుసు చేసి సంగతి చేసి పెట్టేది, అబ్బా సూపర్గా ఉండేది. తర్వాత నేను మా చెల్లెళ్ళు మా తమ్ముడు స్కూల్కి పోయేటప్పుడు నడుచుకుంటా పోవాలన్నమాట, 2 కిలోమీటర్ దూరం ఉంటుంది. పోయేటప్పుడు తినడానికి ఏమి లేకపోతే కదా మా అమ్మ వాళ్ళు ఉన్నారా లేదా చూసేది, ఆయన మట్టుకుండా దింపేది కిందికి. ఆ దింపి దాంట్లో ఉండే ఈ ఒట్టిదనుకలు తలా ఒక పిరికడు, నేను ఒక పిరికడు, మా చెల్లెళ్ళకు తలా ఒక పిరికడు, మా తమ్మునికి ఒక పిరికడు పెట్టేది, ఆ జోబులు పసుకొని తింటా పోయేది. ఎప్పుడైనా ఆ లైఫే చిన్నటి జ్ఞాపకాలే వేరనమాట. ఈ కడప వాళ్ళకైతే చాలా బాగా తెలుసు దీని గురించి, చాలా బాగుంటాయి పొట్టేళ్ళు ఒడిదొక్కలు తింటే కన్నా చాలా బలం అంట. మీరు ఎప్పుడైనా ఈ విధంగా పొట్టేళ్ళు కూర ఎండ వేసుకొని ఒడిదొక్కలు తినారా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో ఇస్తే లైక్, కామెంట్, సబ్స్క్రైబ్.